రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అని జెడ్పీ చైర్పర్సన్ యలగొండ అర్ణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరిం గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె స్థానిక సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలగొండ అరుణ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కోరిం గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సింగిల్ విండో కోరం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వరి పంట దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు దిగుబడి ఎక్కువగా వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతుల కోసం మంచి మద్దతు ధర అందజేసి కొనుగోలు చేస్తుందని, రైతులు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా, సర్పంచ్ రాజ్యలక్ష్మి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు స్థానిక తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, అమిత్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ అధికారిని ప్రణీత తదితరులు ఉన్నారు. తర్వాత ఆరువేలకు కొత్త వేళ్ళు కదమ్మా వినోద్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ. సార్ కొద్దిగా వెనక జరగండి సార్, ప్లీజ్ కొద్దిగా వెనక జరగండి సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ, వారు ఫస్ట్ టైం మా కోరం వచ్చినందుకు, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి D5 కాల్వ నుంచి మేము తెలంగాణ రాష్ట్రంలోనే మూడో దశగా మేము అప్పుడు ఈ 6 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే కొంచెం వర్షాలు పడి ఆ కెనాల్ వాటర్ అవసరం పడతలేదు, కానీ అంతకుముందు మాకు ఎకరం భూమి కూడా పొలమయ్యేది కాదు. ఇప్పుడు ఇదంతా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేపట్టి మన ఈరోజు ఇట్లా ప్రతి రైతు అంతకుముందు అప్పుల బారిన ఉంటుండే, తెల్లారు లేస్తే ఒక సీటు దగ్గరికి పోయే పరిస్థితి ఉండే, ఏది
రైతు పెట్టుబడి కోసం. ఇప్పుడు మనకు రైతు సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకు అన్నీ తెలుసు, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరూ ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ కోరేం గ్రామంలో మనం కొనుగోలు సెంటర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా రైతు రాజు రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతుకు పెట్టుబడి కింద 6 నెలలకు 5,000 ఎకరానా 5,000 ఇచ్చుకుంటూ కూడా అకాలంగా ఏదన్నా ఇబ్బంది అయ్యి రైతు మరణించినట్టయితే కూడా వారం రోజుల్లో లోపుగా వాళ్ళ ఇంటికి 5 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ రైతులు కూడా సురక్షితంగా సుభిక్షంగా మంచి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఇవాళ చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి అనేక విధాలుగా కూడా పంటలు మనము ఎక్కడ చూసినా బీడులు కనబడేటి, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీడు లేకుండా కూడా మనకు వడ్లార వస్తుందో అంటే జాగ లేకుండా కూడా వడ్లు పండియడం జరుగుతుంది. ఆ పండించే తరుణంలో కూడా మనం రైతు ఇబ్బంది పడొద్దని ఏ గ్రామంలో ఆ గ్రామంలో కొనుగోలు సెంటర్లు ట్యాక్సీ ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి, మార్కెట్ కమిటీ ద్వారా అయితేనేమి అన్నీ కూడా ఎక్కడికక్కడ సెంటర్లు స్టార్ట్ చేసుకొని రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 2060 ఏ గ్రేడుకి ఇచ్చుకుంటూ, బి గ్రేడు 2040 ఇచ్చుకుంటూ కూడా ఇవాళ ఏ ఇబ్బంది పడద్దు, రైతు ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఎలాంటి కష్టాలు పడద్దు, నా రాష్ట్ర ప్రజలందరూ రైతులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన స్కీమ్లతోటి నిన్న మునుగోడు ఎలక్షన్ కూడా మనకు మంచి తీర్పును ఇవ్వడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించుకున్నప్పుడు మనకు అనేక హక్కులు, అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా మనం అనేక విధాలుగా కూడా అందరము సహకరించుకుంటూ కూడా అందరికీ ఈ కొనుగోలు సెంటర్లు కూడా పూర్తి స్థాయిలో శివరి గింజ వరకు కూడా కొని అందరు కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏఈఓ గారు, ఏఓ గారు అందరి సమక్షంలో మనం అందరం కలిసికట్టుగా కూడా ఈ కొనుగోలు కేంద్రాలను మంచి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఏదైనా కూడా పూర్తి స్థాయిలో మార్కెట్ కమిటీ ద్వారానైతేనేమి, ఐకేపీ ద్వారానైతేనేమి అందరం కలిసికట్టుగా ఉండి ఎంపీపీ గారు కూడా ఎందుకంటే ఎవరైనా దమన మర్చిపోయినట్టయితే కూడా క్షమించగలరని